ఫింగర్ ప్రింట్స్ అన్ని గతంలోనే తీసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ లైట్ డిటెక్టివ్ టెస్ట్ లో అన్ని గతంలోనే చేశారు. లైట్ డిటెక్టివ్ టెస్ట్ లో ఫింగర్ ప్రింట్స్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అన్ని గతంలోనే చేశారు. నాకు లైట్ డిటెక్టివ్ టెస్ట్ 2 సార్లు చేశారు గతంలో. నాకు ఇవాళ ఎందుకు వచ్చి వాళ్ళు మీ దగ్గర విచారణ చేశారు, అది అడిగారు మీరు? అది సచ్ వారెంట్ తీసుకొచ్చారు, సంతకం పెట్టించుకున్నారు, చేశారు. పొద్దున్న 7:30 వచ్చారు, వచ్చి లేపి సచ్ మేము సిబిఐ నుంచి వచ్చామని చెప్పేసి ఐడెంటిటీ కార్డు చూపించేసి సంతకం పెట్టించుకొని చేస్తారు. చెప్పాను హార్డ్ డిస్క్ ఒకటి, హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ఒకటి, సిడి ఒకటి, హార్డ్ డిస్క్ ఒకటి, సిడి ఒకటి, నా 2 టెలిఫోన్ డైరీలు, ఒక లాంగ్ నోట్ బుక్ రాశారు, ఒక లాంగ్ నోట్ బుక్ తీసుకున్నారు, ఒక లెటర్ ఒకటి తీసుకున్నారు. హార్డ్ డిస్క్ లో ఏముంది, సిడీలో ఏముంది? హార్డ్ డిస్క్ ఎప్పుడో 2004-2009 సంబంధించి దానిలో ఏమైనా పాటలు ఉండి ఉంటాయేమో బహుశా, అది కూడా తెలియదు నాకు, గుర్తులేదు హార్డ్ డిస్క్. ఐషా మీరా హత్య జరిగిన తర్వాత ప్రధానంగా మీ పేరే బయటకు ఎక్కువగా వచ్చింది. సతీష్ ఉన్నాడు, ఎందుకంటే అది పేరెంట్స్ కూడా మీ పేరే. అది కోనేరోళ్ళ బిల్డింగ్, అది బిల్డింగ్ కోనేరోళ్ళది, కోనేరోళ్ళ బిల్డింగ్, కోనేరోళ్ళ రంగారావు మనోడు అంటున్నాడు. అక్కడ నియరర్ గా కోనేరోళ్ళు ఉన్నారు, కోనేరంగా కోనేరు మన ఓనర్ పేరు ఏదో ఉంది, కోనేరు కృష్ణరావు గారు ఏదో ఉంది, ఆయన రాధాకృష్ణ, రాధాకృష్ణ గారి మనవడు ఏదో నియరర్ గా ఉంటాడు, ఆయన ఉద్దేశించుకొని కోనేరు సతీష్ బాబు అని పెట్టేసరికి నా పేరు ఎందుకు పెట్టారు నాకు తెలియలేదు. మరి నాకు మరి ఎందుకని మిమ్మల్ని ఐఎస్ఏ మీద పేరెంట్స్ కూడా చెప్తున్నారు, ఎందుకు మాకే సంబంధం కోర్టులు మేము మేనేజ్ చేస్తామా? దాని గురించి మిమ్మల్ని అడిగారా? రీసెంట్ గా కూడా మీ పేరే ప్రస్తావిస్తున్నారు, పన్నెండేళ్లుగా మీ పేరు నాంతానే ఉంది. మేము అడిగేది ఏంటంటే 12 ఏళ్ళుగా నాంతుంది, ఇప్పుడు సిబిఐ మీ ఇంటికి వచ్చింది, మిమ్మల్ని విచారించింది, హార్డ్ డిస్క్ ఫైనల్ గా మీరు మీడియాకి కానీ ప్రజలకు కానీ మీరు మీ మీద ఆరోపణ శంషాద్ బ్యాగం కానీ మీరు చెప్పదలుచుకున్న మాటలేంటి? అదే చెప్తున్నాను కదా, శంషాద్ బ్యాగం మీద ఏం చెప్పాను నేను? ఈవెన్ నార్కో అనాలిసిస్ కూడా సిద్ధం, నార్కో అనాలిసిస్ ఎవరు చేస్తారు? టెర్రరిస్టులు చేస్తారు. దానికి కూడా నేను సిద్ధపడుతున్నా. ఎప్పుడు సిద్ధపడతా? మాకేమి నష్టపరారు, నేను కంపల్సరీ నిర్దోషణ తేల్తుంది, అందరికి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు నేను నిర్దోషణని, అందరు ప్రజలు నా గ్రామ ప్రజలకు కూడా తెలుసు నేను నిర్దోషణని చెప్పేసి. ఆ రోజు నేను ఇక్కడ లేనని చెప్పేసి పోలీసు వాళ్ళకి కూడా తెలుసు, పోలీసు వాళ్ళు కూడా నన్ను గతంలో అన్ని టెస్టులు చేశారు, లైటెటివ్ టెస్ట్ చేశారు, బాడీ గ్లాస్ టెస్టులు చేశారు, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ టెస్ట్ చేశారు, ఫుట్ ప్రింట్ టెస్ట్ చేశారు, అన్ని టెస్టులు చేసి నన్ను నిర్దోషం తేల్చిన తర్వాత, అన్ని తేల్చిన తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తాము? ఇంకా ఎంక్వైరీ చేసుకోమండి, ఇంకా ఏం సరికైనా సిద్ధం. కానీ నాకు ఏమి ఏమి ఇస్తారు, ఏమి ఏమి నష్టపరిహారం ఇస్తారు, ఎలా క్షమాపణ చెప్తారు? మేము ఒక మనిషిని కోల్పోయి ఎంతో బాధపడిందాం. నేను 3 మనుషులను కోల్పోయా, మా తాతగారిని కోల్పోయి, మా నాన్నమ్మని కోల్పోయాను, మా అమ్మని కోల్పోయా, మానసిక క్షోభ గురయ్యి తెలుసా? ఆ ఒక మనిషిని కోల్పోయి అంత ఫీల్ అయిపోతుంది. మేము 3 ముగ్గురిని కోల్పోయి మేమంత ఫీల్ అవ్వాలి? సరే.